దుబాయ్ నుండి గోల్డ్ స్మగ్లింగ్ చేసుకుని ఈ ఓల్డ్ సిటీ ఏరియాకి తీసుకొచ్చారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళని ఇంటర్సెప్ట్ చేస్తే ఆ రైడ్ లో దాదాపుగా 4.19 kgs గోల్డ్ అలాగే 16 lakhs క్యాష్ ఒక 2500 రియాల్స్ ఒక 910 యుఏఏ దీరమ్స్ వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ హైదరాబాద్ వాసులు 5 ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో ఈ తాహిరుద్దీన్ అనేది ఒక అతను వెస్టర్న్ యూనియన్ లో పనిచేస్తారు. తాహిరుద్దీన్ ఎలియాస్ ఆసిఫ్ ఈ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ లో మనీ దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఆ బిజినెస్ లో ఉన్నతను గత కొంతకాలంగా ఈ గోల్డ్ మన దుబాయ్ నుండి తీసుకొనిస్తే దాంట్లో ప్రాఫిట్స్ ఎక్కువగా మిగులుతాయని చెప్పేసి దాదాపుగా 1 kg గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా 6 లక్షల రూపాయలు ఒక సేవింగ్స్ అనేది ఉంటుందని ఇతనికి వచ్చే ప్రాఫిట్ 1 to 2 lakhs ఉంటుంది. మిగతా స్టేక్ హోల్డర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఆ ప్రాఫిట్ వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఒక రెగ్యులర్ వేలో దుబాయ్ నుండి హైదరాబాద్ కి గోల్డ్ స్మగుల్ చేస్తూ ఇక్కడ ట్యాక్సెస్ కట్టకుండా డిఫరెన్స్ ఆఫ్ రేట్స్ ఉంది కాబట్టి గోల్డ్ లో అక్కడి నుంచి గోల్డ్ తీసుకొని అక్కడ కొని ఇక్కడ ప్యాసింజర్స్ ద్వారా మనకి దుబాయ్ నుండి వచ్చేటటువంటి ఫ్లైట్స్ లో ప్యాసింజర్స్ ద్వారా ఈ గోల్డ్ కాయిన్స్ 1-2 కాయిన్స్ అట్లా ఇచ్చి మళ్ళీ ఇక్కడ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ అలా వచ్చినటువంటి గోల్డ్ కాయిన్స్ ని లోకల్ గా డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ షాప్స్ లో కానీ వాళ్ళకి డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో మొత్తము 5 ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఈ ఫిరోజ్ ఖాన్ అనే అతను దుబాయ్ లోనే ఉంటూ రెగ్యులర్ గా అక్కడ గోల్డ్ కొని ఈ కాయిన్స్ కొని అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్యాసింజర్స్ కి 1-2 అలా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి కొంత కమిషన్ ఇవ్వడం ద్వారా ఈ గోల్డ్ మళ్ళీ ఇక్కడికి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా అరేంజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఓల్డ్ సిటీ ఏరియాలకు ఎంటర్ అయ్యారు అని చెప్పేసి మనకు తెలిసినప్పుడు ఈ రైడ్ కండక్ట్ చేస్తే దాంట్లో మనకి ఈ గోల్డ్ దాని తర్వాత క్యాష్ ఇదంతా కూడా లభించింది. అయితే ఇది చట్టం ప్రకారము ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కానీ లేదా డిఆర్ఐ వాళ్ళు కానీ కస్టమ్స్ వాళ్ళు కానీ డీల్ చేయాల్సినటువంటి నేరము కాబట్టి దీన్ని సీజ్ చేసిన తర్వాత ఇది యాజ్ ఇట్ ఈస్ ఒక పంచనామా ద్వారా ఆ వన్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్ కి మనము ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఐదర్ డిఆర్ఐ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ కస్టమ్స్ వన్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్. దీంట్లో 36 మెటల్ బార్స్ ఉన్నాయి టోటల్ గా గోల్డ్ మెటల్ బార్స్. దానిపైన ఏఆర్జీ యుఏఈ
టెన్త్ క్లాస్ గోల్డ్ అని రాసుకున్నారు. దిస్ ఈ ఫారిన్ ఆరిజిన్ అనేది తెలియజేయడానికి దాని మీద రాసినటువంటి ఇన్స్క్రిప్షన్ బట్టి మనం అది ఫారిన్ ఆరిజిన్ అని క్లియర్ గా తెలుస్తున్నాం. అయితే ఈసారి వీళ్ళు పట్టుబడ్డారు. గతంలో కూడా ఇతను ఒక రెండు మూడు సార్లు ఇలా గోల్డ్ స్మగ్గల్ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈసారి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళు ఈ పర్టికులర్ నైట్ వాళ్ళు గోల్డ్ స్మగ్లింగ్ చేసి ఈ ఇంటికి తీసుకొస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు పట్టుకొని సెర్చ్ చేసినప్పుడు ఈ గోల్డ్ క్యాష్ ఇవి రికవర్ అవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి డీసీపీ కోటరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్ సుఖదేవ్ సింగ్ అలాగే వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఎస్ఐస్ మల్లేష్ వెంకటేశ్వర్లు ఎస్కే జాకీ హుస్సేన్ వెంకటేశ్వర్లు దాని తర్వాత మిగతా కాన్స్టేబుల్ ఆఫీసర్స్ అందరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రైడ్ కండక్ట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేసినందుకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చి ఇది సక్సెస్ఫుల్ గా రైడ్ కండక్ట్ చేసినందుకు ఆయన అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.